లాక్డౌన్లో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద ముస్లింలందరికీ చేపల హరి బ్రదర్స్ అండగా నిలిచారు. పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా 39వ డివిజన్లో 200 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, చేపల ఆనంద్, ఇర్ఫాన్, నూర్ సలీం, రియాజ్, మహమ్మద్ బాషా, నాగేంద్ర, నంద, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు పవిత్రమైన రంజాన్ పండుగ చేసుకునే పరిస్థితుల్లో లేనందున వారికి తన వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో పండుగకు సరిపడా నిత్యావసర సరుకులను 200 కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని, ముస్లింలంతా సంతోషంగా పండుగ చేసుకోవాలని కోరారు. ఎటువంటి పెద్ద ఆస్తులు లేకపోయినప్పటికీ ఆయన ఏం తిప్పలు పడుతున్నారో, ఏ ఇబ్బందులు పడుతున్నా మనకు తెలియదు. అయితే కష్ట నష్టాలు అన్నిటికి భరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా మేము ఎస్సీ జనసంఘం తరఫున మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు 39వ డివిజన్లో పేద ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ పండుగ సంతోషంగా గడుపుకోవాలని, సుమారుగా 200 కుటుంబాలకు నా వంతు సహాయం కింద రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము నేను ఇస్తూనే ఉన్నా రంజాన్ తోఫా. అలాగే ఈ సంవత్సరం కరోనా వైరస్ ఉంది కాబట్టి రంజాన్ పండుగ దినం రోజున ప్రార్థనలు ఇంట్లోనే చేసుకొని బయటికి వెళ్ళుకోకున్నట్ల కరోనా వైరస్ని అరికట్టాలని ప్రజలను కోరుకుంటున్నాను.